చిత్తూరు నగరంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అమృత మృత్యంజయేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ, సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమృత మృత్యంజయేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆలయ అభివృద్ధి చేపట్టాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తగిన చర్యలు చేపట్టారన్నారు. దాతల సహకారంతో అభివృద్ధి పనులు శరవేగంగా ప్రారంభించామన్నారు. త్వరలోనే ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి శివ విశేష కాల పూజలను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. కార్తీక నెల కార్తీక పౌర్ణమి సందర్భంగా మన చిత్తూరు కొత్త బస్టాండ్ పక్కన మహావీర్ వంతెన పక్కన రైల్వే క్వార్టర్స్ ప్రీతం హాస్పిటల్కు మధ్యన ఉన్న జీవకారుణ్య అన్నదాన సత్రం వారి స్థలం ఇది. అన్నదానానికినే ఉన్న ఈ స్థలం ఇది. ఈ స్థలంలో పురాతన 100-120 సంవత్సరాలకు పైబడిన ఒక శివాలయము పాడుబడి శిథిల వస్తుకు చేరి ఉంటే దాన్ని మన చిత్తూరు ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాక వారు ఈ స్థలాన్ని శుభ్రం చేయడంతో దాతలైన కేవీఆర్ గారు, భాస్కర్ గారు వాళ్ళ సహకారంతో ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. జీర్ణోద్ధరణ చేరి 48 రోజుల మండల పూజలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకం అంతా చేసి భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ గుడి యొక్క పేరు వచ్చి శ్రీ అమృత మృత్యంజయేశ్వర స్వామి దేవస్థానముగా ఈ ఆలయం పేరు, ఈ గుడి పేరు. సో ఈ గుడి రోజు ఈరోజు స్వామివారికి పౌర్ణమి అభిషేక పూజలన్నీ చేసి అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. నమశివాయ. మన కొంగారెడ్డిపల్లి ఏరియాలో ఎక్కడ శివాలయం లేదు. ఇరువారంలో కట్టమంచిలో మన చిత్తూరు సౌండ్ సెంటర్లో, చిత్తూరు నగర గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా అక్కడెక్కడ శివాలయం ఉంది, పురాతన ఆలయాలు. మన కొంగారెడ్డిపల్లి ఈ సరౌండింగ్లో ఎక్కడ శివాలయం లేదు కాబట్టి ఇక్కడ ఒక శివాలయం పురాతన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పూర్వవైపు తీసుకొచ్చిన సందర్భంగా ఇక్కడ అమృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం కొంచెం ఇంకా పూర్వవైభవం తీసుకోవడానికి అభివృద్ధి కోసం దాతలు ఇంకా ముందుకు రావాలా, ముందుకొచ్చి ఈ ఆలయాన్ని పూర్వవైభవం తీసుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ దాతలు సహకరిస్తున్నారు. ఇంకా దాతలు ముందుకొచ్చి ఆలయాన్ని ఇంకా పెద్ద ఆలయంగా నిర్మాణం చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంతకీ ఈ ఆలయం మొత్తం ఈ జాగా క్లీన్ చేసిన చేపించిన ముందున్న ఎమ్మెల్యే గారికి, మరి ఆ జీర్ణోద్ధరణ చేసిన కేవీఆర్ నారాయణమూర్తి కుటుంబ సభ్యులకు, మళ్ళీ భాస్కర్ గారికి, ఇంకా దాతల్లోనూ ఉన్నారు, వాళ్ళు కూడా స్వామి ఆశీర్వాదం ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను.